మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత వాడు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఖచ్చితంగా మనం ఆందోళన చెందుతూ ఉంటాం. బయట ట్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు మనకి. వాళ్ళు ఏ టైంకి ఇంటికి వస్తారన్న దాని మీద అన్సర్టెంటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీని మనం వాళ్ళని మానిటైజ్ చేయడానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇక్కడ యాక్చువల్గా ఈ పర్పస్ కోసం క్రియేట్ చేయబడింది గ్లిమ్స్ అనే ఒక అప్లికేషన్ని నేను ఇక్కడ ప్రాక్టికల్గా చూపించబోతూ ఉన్నాను. సో ఈ పర్టికులర్ గ్లిమ్స్ అనే సాఫ్ట్వేర్ని మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఎలా వాడాలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఇప్పుడు గ్లిమ్స్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అది ఓపెన్ అవుతూ ఉంది. ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వ్యూ మ్యాప్ అలాగే సెండ్ గ్లిమ్స్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వ్యూ మ్యాప్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ప్రెజెంట్ మన లొకేషన్ అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను లేదా ఈ డివైజ్ ఎక్కడ ఉంది అన్న లొకేషన్ అనేది మనకి మ్యాప్ ద్వారా ఈ విధంగా ప్యాటింగ్గా చూపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళాలనుకుంటున్నామో బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనం సెండ్ గ్లిమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎవరికి పంపించాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారనుకుందాం. సో వాళ్ళకి మన ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సెండ్ గ్లిమ్స్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇలా అదే అన్ని రకాల ఆప్షన్స్ని చూపిస్తూ ఉంటుంది. సో ఒక దాన్ని అంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉన్నాను సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు ఎంత టైము మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అలాగే మనం కరెక్ట్గా రీచ్ అవుతున్నావా, మనం ఆన్ ది వే ఉన్నామా లేదా అన్నది ఐడెంటిఫై చేసే విధంగా ఎంత టైం అనేది మానిటర్ చేసే విధంగా ఆప్షన్ కల్పించాలి అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 మినిట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ ఏ మెసేజ్ అనే ఆప్షన్ ద్వారా మనము ఒక కస్టమైజ్డ్ మెసేజ్ని మనం సెట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటికి స్టార్ట్ అయ్యే ఉన్నాను, సో నేను వస్తా ఎక్కడ ఉన్నాను ఏంటి అన్నది ఇక్కడ మీరు చూడవచ్చు అని చెప్పేసి అని మనం మెసేజ్ని సెట్ చేయవచ్చు. సెట్ చేసి పిక్ డెస్టినేషన్ అనే ఆప్షన్ కూడా మనకు ఒక్కోసారి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను కోకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ డెస్టినేషన్ అనేది ఆటోమేటిక్గా మ్యాప్లో చూపించబడుతూ ఉంటుంది. ఆ మ్యాప్లో ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇంకెంత దూరంలో ఉన్నారన్నది కూడా మన మాట చేసి మన ఆత్మీయులు తెలుసుకోగలుగుతారు. సో వన్స్ ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఒక ఎస్ఎంఎస్ అనేది అవతల పర్సన్కి వెళ్తుంది. మనం మెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే మెయిల్ వెళ్తుంది, లేదా ఫేస్బుక్ ద్వారా అయినా కానీ మనం పర్సనల్గా మెసేజ్ పంపించుకునే అవకాశం అనేది ఉంటుంది. వన్స్ ఒక్కసారి కనుక మనకి మెసేజ్ వచ్చిన తర్వాత, అవతల వాళ్ళకి మెసేజ్ వెళ్ళిన తర్వాత, మన ఆత్మీయులకి మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎస్ఎంఎస్లో ఉండే లింక్ని కనుక ఫాలో అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎంఎస్ అనేది నాకు వచ్చింది. సో ఆ ఎస్ఎంఎస్ వచ్చిన దాన్ని రిసీవ్డ్ గ్లిమ్స్ అని చెప్పేసి అని వచ్చింది. సో వ్యూ సెలెక్టెడ్ అనే దాన్ని ప్రెస్ చేస్తే కనుక సో ఆ పర్టికులర్ పర్సన్ ఎంత దూరం వెళ్ళారు, ఎక్కడున్నారు అన్నది మనం ప్రాక్టికల్గా ఇప్పుడు గ్లిమ్స్ ద్వారా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీరు ప్రాక్టికల్గా చూస్తే కనుక వాళ్ళు ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారు అన్నదే మనకి కంప్లీట్గా మనకి మ్యాప్ రూపంలో చూపించబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, కోకట్పల్లి నుంచి స్టార్ట్ అయితే కనుక అమీర్పేట వరకు యారో మార్క్ అనేది గీయబడేసి ఉంది. సో వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా మనకి ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ అయ్యి ఉంది చూడండి. అది యాజ్ ఇట్ ఈజ్ మనం ట్రావెల్ చేసే కొద్దీ, బస్సులో కావచ్చు, కార్లో కావచ్చు, డిఫరెంట్ వెహికల్స్ మనం ట్రావెల్ చేసే కొద్దీ అది మూవ్ అవుతూ మనకి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంటుంది. సో ఇలాగ బయటకు వెళ్ళిన మన ఆత్మీయుల గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా టెక్నాలజీని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి బెంగలో లేకుండా ప్రశాంతంగా మన పిల్లల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి, కేరింగ్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.